అందరికీ చేయబీమ్ నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్ అన్న ఒక స్టైల్ మార్చాడండి ఎలా మార్చాడు స్టైల్ అంటే ఇప్పుడు అందరూ అంటున్నారు కదా నువ్వు జనంలోకి రాట్లేదు నువ్వు భయపడిపోతున్నావు నువ్వు పరదాలు కట్టుకుని తిరుగుతున్నావు ఎనిమిది కిలోమీటర్లకు ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్ మీద వెళ్తున్నావు పోలీసు వాళ్ళు లేకపోతే అసలు బయటకే రావట్లేదు ఈ మాటలన్నీ అన్నకి కొంచెం కొంచెం సిగ్గు తెప్పించాయి కొంచెం సిగ్గుపార్టెంట్ ఇప్పుడు దాని నుంచి ఇంకెంత ఐదు నెలలు ఆరు నెలలు ఉంది ఎలక్షన్ ఇలా అంటే నేను నిజంగానే పెరుగుండని అందరికీ అర్థమైపోద్ది కాబట్టి ట్రైబల్ ఏరియాలో వాళ్ళంటే అమాయకులు కాబట్టి వాళ్ళకి రాజకీయాలే అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు నన్ను ప్రశ్నించాలనుకుని అనుకుని అన్నీ వెళ్ళిపోయి మొత్తం తెగ తిరిగేసాడండి నిన్న నిన్న మొన్న కానిది మొత్తం జనాలు వేసుకుని రోడ్ల మీద తిరిగేటు ఆ ఫోటోలు తీసుకొచ్చేటటు అది అది అన్న అన్న జనం ఏమి లేరటి అది ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే వేలాదిగా లక్షలాదిగా వచ్చేస్తున్నారు మరో పక్కన యోగాలు జనం అక్కడ ఉంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు ఎవరు వస్తారా నీ దగ్గరికి జనం అందరూ అక్కడ ఉంటున్నారు నాకు తెలిసిన నన్ను వెళ్ళేటప్పటికి చంద్రనాయుడు గారి మీటింగ్లో ఉన్నట్టారు జనం అందరూ పాపం ఎవరు లేరు చూడండి దాదాపు మినిమం అంటే మినిమం వంద మంది ఉంటారేమో మాక్సిమం వంద మంది అన్న మీటింగ్ పెట్టేశాడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి బార్కెట్లు కట్టాడు ఎవరైనా గబుక్కుపోయిన ముందుకు వస్తారేమో లేకపోతే ఆడోళ్ళు ఇప్పుడు అన్నం ఇంకోటి కూడా చేసాడు మీకు తెలుసు లేదో లేడీస్ సెక్యూరిటీ ఫోర్స్ని తయారు చేసుకున్నాడు ఆడోళ్ళు ఎవరైనా చంపడానికి వచ్చేస్తారేమోనట ఆడోళ్ళు చంపడానికి వచ్చేస్తే వీళ్ళు అన్న ఊహా అనుకుంటే దిగిపోతారు సీన్లోకి అలా తయారు చేసుకున్నాడట ఆడోళ్ళ నుంచి కూడా రక్షణ అన్నకి సో ఇక్కడ అందరూ ఆడవాళ్ళు ఉన్నారు ఎదుర అయినా కూడా బార్కేడ్లు ఇక్కడ ఇక పెద్ద సెక్యూరిటీ ఎందుకంటే ఇంత భయపడి అతను నాకు అర్థం కాదు వీళ్ళందరూ డాక్రా వాళ్ళే అర్థమైపోతుంది కదా డాక్రా వాళ్ళు పాపం బలవంతంగా తీసుకెళ్ళారు చూడండి వంద కూడా లేరండి పాపం జగన్ అన్న నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు అయితే దాన్ని క్రియేట్ చేసుకున్నకి అన్న ఏదో నేను ట్రై చేశాడు ట్రై చేయడంతో పాటు పోలవరం గురించి డైలాగులు కూడా చెప్పాడండి అన్న అంటే ప్రాజెక్ట్ నేను కట్టడం నా నేను కేంద్ర ప్రభుత్వం కడతా ఉంది వాళ్ళ దగ్గర నుంచి గుర్తించి వాళ్ళని వాళ్ళని ఎటు తిరిగి దీన్ని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈయన కడతా లేదటండి పోలవరం ప్రాజెక్ట్ అట కేంద్ర ప్రభుత్వమే కడుతుందట అది ఈయన పరిపాలన ఉంటే అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపాలన ఉన్నారనుకోండి అన్న డైలాగ్ ఇది కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వలేకపోతే ఈ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా అడుగు కానీ ఇన్ని అబద్ధాలు ఎలా బయటపడిపోతున్నా ఏమాత్రం సిక్కి లేకుండా జనంలో తిరుగుతుందో చూడన్నా ఆ గుండె బతకాలన్నా నువ్వు ఒక ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అన్నా నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని అబద్ధాలని తెలిసిపోయాక గతంలో నువ్వు చెప్పిన పెద్దవాద డైలాగులు పోలవరం గురించి ఎన్ని అయిపోయాక ఇప్పుడు వచ్చి పాపప్పుడు అనిల్ యాదవ్ కూడా పోలవరం కంప్లీటెడ్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ ట్వంటీ వన్ అనేది అన్నాడు అంటే రెండు వేల ఇరవై ఒకటికి అయిపోద్ది అన్నట్టు రెండు వేల ఇరవై ఒకటి అవ్వలేదు తర్వాత నువ్వు వచ్చి ఇరవై రెండు అన్నో ఇరవై మూడు అన్నో ఇరవై నాలుగు అన్నో ఇప్పుడు యాకింగ్ అన్నయ్య ఉన్నాడంటే ఇరవై ఐదులో కట్టాడట ఇరవై ఐదులో ఎవడు ఉంటాడు ఎవడ పోతాడు ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది ఎలక్షన్ వచ్చాక అన్నీ అలాగే ఇంకా అవ్వదు కదా ఇంకా అప్పటికి ఎలాగో గెలవలేదు తెలుసు తెలిసి ఇక నేను కట్టడం అని చెప్పేసాడు అంతే నేను ఇరవై ఐదులో కడతాను అన్నీ అర్థం ఏంటంటే ఇరవై ఐదులో అన్నీ అలాగ ఉండడు నేను కూడా ఇస్తాను ఒక ఆమె రెండు వేల తొంభై తొమ్మిదో సంవత్సరంలో నేను ఐదు వందల ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాసి నేను నేనెత్తాను హామీ రెండు వేల తొంభై తొమ్మిది నేను ఉన్నాను కాబట్టి తొంభై తొమ్మిది దాకా ఎక్కడ బతుకుతాను ఇప్పుడే నలభై దాటేసేయి గట్టిగా అయితే ఇంకొక ముప్పయో నలభయో దేవుడు ఆయుషిస్తే లేకపోతే అంతకన్నా ముందే నేను లేని సమయంలో రెండు వేల తొంభై తొమ్మిదో సంవత్సరంలో నేను ఇలా రాసిస్తాను లేకపోతే నీకు ఇగో నీ అప్పు తీరుతాను నేను ఎవడో నోటు రాసిచ్చాను అనుకో ఆడేమంటాడు నన్ను నన్ను చీయంటాడా అండా నా ముఖం మీద ఓతాడ వీడా నా దగ్గర అధికారం నా బతుకున్నప్పుడు నేను బతుకున్నప్పుడు నా దగ్గర ఆదాయం ఉన్నప్పుడు అప్పుడు రాసి రాసివాళ్ళు కానీ ఇప్పుడు నేను అప్పు తీసుకుని నేను తొంభై తొమ్మిదో సంవత్సరాలు ఎత్తానంటే అప్పిచ్చోడు ఎత్తాడా అలాగే అన్న కూడా చక్కగా ఆయన అధికారం కోల్పోయి కడతాడట ఎంత గొప్ప మాట ఇచ్చాడు చూడండి అంటే మనం అంత ఎరిపప్పులమైన ఆయన అన్న ఉద్దేశం ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ ఎర్రిపప్పలండి ఈ తెలుసు